ఓకే యంగ్ ఫ్రెండ్స్, మరో బిట్టుబడుద్దు అనేటువంటి ఒక పాటతో చక్కగా మీ ముందుకు వస్తున్నాను. మరి గతంలో మనం ఈ యొక్క బయాలజీకి సంబంధించి, పోషణకు సంబంధించి క్లాసు చేస్తున్నాము, మరి బిట్స్ కూడా ప్రాక్టీస్ కోసం చేస్తున్నాము, అదేవిధంగా శ్వాసక్రియ దానికి సంబంధించి బిట్స్ కూడా చేస్తున్నాము. మరి ఈ యొక్క ప్లేలిస్ట్ ఒకసారి చూసి అవి కూడా వినండి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ని కనుక గమనించినట్లయితే, ఖచ్చితంగా బిట్టు వస్తుంది అనేటువంటి అవకాశం ఉన్నటువంటి చాప్టరు మరి సైన్స్లో, అది బయాలజీలో ముఖ్యంగా పరిశోధన అంశాలు ఎవరు కనుగొన్నారు అనేటువంటిది మనము ప్రతి ఎగ్జామ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఇది జిఎస్ జనరల్ సైన్స్లో కానీ లేదా జనరల్ స్టడీస్లో కానీ, బయాలజీలో కానీ, జేఎల్లో కానీ, అన్నింటిలో కూడా సబ్జెక్టు ప్లస్ జనరల్ నాలెడ్జ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పార్టు యొక్క సైన్స్ పరిశోధన పరికరాలు కనుగొన్నటువంటి వ్యక్తులు. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ పెట్టండి, నచ్చితే నచ్చినామని కామెంట్ పెట్టండి. మరి మీ యొక్క సజెషన్స్ నాకు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు మన క్లాసులోకి వెళ్తున్నాము. విటమిన్స్, ఇది మీ అందరికీ తెలిసినటువంటిదే. విటమిన్స్ అనగానే మనకి పంక్ గుర్తొస్తాడనమాట. విటమిన్స్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే పంక్, హాప్కిన్స్ కనుగొన్నాడు విటమిన్స్ అనేదానికి పదాన్ని గుర్తించినటువంటిది మాత్రం పంక్. విటమిన్స్ ని మొట్టమొదటి పరిశోధన చేసింది ఎవరంటే హాప్కిన్స్. ఇది కూడా ఒకసారి జేఎల్స్ లో అడిగాడు హాప్కిన్స్. గుండె మార్పిడి చిత్రశక్త చేసినటువంటి వ్యక్తి ఎవరంటే, గుండె మార్పిడి చికిత్సకు ఆద్యుడిగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే క్రిస్టియన్ బెర్నార్డ్. ఈ సంవత్సరాలు ముఖ్యం కాదు, క్రిస్టియన్ బెర్నార్డ్. మరి గుండె లోపల ఉంటుందన్నమాట, ఆ యొక్క గుండెకు బెరడు, చెట్టుకు బెరడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పొరలు ఉంటాయన్నమాట, హృదయావరణ త్వచాలు. ఆ విధంగా బెరడును గుర్తుపెట్టుకోండి, గుండెకి యొక్క పొర బెరడులాగా ఉంటుంది, బెర్నార్డు గుండె, ఇలా గుర్తుపెట్టుకోండి క్రిస్టియన్ బెర్నార్డ్. గుండె మార్పిడి చికిత్స మన ఇండియాలో కానీ గమనించినట్లయితే, ప్రపంచంలో క్రిస్టియన్ బెర్నార్డ్ మన ఇండియాలో మొట్టమొదటిసారిగా వెల్లూరు అనేటువంటి తమిళనాడు హాస్పిటల్లో వేణుగోపాల్ అనేటువంటి ఆయన యొక్క గుండె మార్పిడి అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ప్రపంచంలోది. హృదయ లయారంభకం ఎవరయ్య అంటే విల్సన్ గ్రేట్ బ్యాచ్. హృదయ లయారంభకం గురించి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే విల్సన్ గ్రేట్ బ్యాచ్. విల్సన్ లయా విల్ అలా గుర్తుపెట్టుకోను. లయ ఎలా ఉంటుందంటే విల్ పవర్ లాగా ఉంటుంది. కృత్రిమ హృదయ కవాటాల గురించి, మరి సిరలలో కవాటాలు ఉంటాయి, అదే గుండెలో కవాటాలు ఉంటాయి, ఆ యొక్క కవాటాలను కృత్రిమంగా మరి అమర్చవచ్చు అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే చార్లెస్ హాప్గనెల్ అనేటువంటి వ్యక్తి అన్నమాట. కవాటాలు అంటే వాల్వ్స్ అంటారన్నమాట, మరి ఇలా గుర్తుపెట్టుకోండి వాల్వ్స్. హెపెన్గల్ వా దగ్గర హా పెట్టుకోండి, హెపెన్గల్ అలా ఏదో ఒక కొండ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కృత్రిమ హృదయ కవాటాలను మరి మెట్రల్ కవాటము, అగ్రత్రయ కవాటము, ఇట్లా కవాటాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. ఓకే, ఇది మనం హృదయం గురించి చెప్పుకునేటప్పుడు కవాటాల గురించి చెప్పుకుందాం. సిటీ స్కానర్, మనకి ప్రతి సందర్భంలో హాస్పిటల్కి వెళ్తే స్కాను తీపిస్తుంటారు అవయవాలు కానీ ఏవైనా కూడా, ఎందుకంటే స్కాన్ తీస్తే కానీ మనకి ఆ యొక్క వ్యాధి నిర్ధారణ అనేటువంటిది జరగదన్నమాట. మరి ఈ యొక్క సిటీ స్కానర్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే హౌన్స్ ఫీల్డ్. మనం ఫీల్డ్కి వెళ్ళి ఏదైనా దెబ్బ తగిలితే సిటీ స్కాన్ తీపించుకుంటాం అనుకోండి. ఇలా సిటీ స్కాన్ అనగానే మనకేం గుర్తుకు రావాలి, ఫీల్డ్ గుర్తుకు రావాలి. హౌన్స్ ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి సిటీ స్కానర్ని కనిపెట్టడం జరిగింది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, మరి ఈరోజు దొంగతనాలు జరుగుతున్నా మరి తల్లిదండ్రులు ఎవరని తెలుసుకోవాలన్నా, నేరారోపణ రుజువు చేయాలన్నా, ఇటువంటివన్నీ కూడా సివిల్ క్రిమినల్ కేసులన్నింటినీ కూడా ఈజీగా ఈరోజు నేర విభాగం కనిపెడుతుందంటే దానికి కారణం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అన్నమాట. దాన్ని ఎవరు కనిపెట్టారంటే అలెక్ జెప్రి. మనం ఇంతకుముందు క్లాసులో కూడా ఈ యొక్క దీని సందర్భంలో వచ్చింది అలెక్ జెప్రి, వెరీ ఇంపార్టెంట్ అలెక్ జెప్రి. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అలెక్ జెప్రి, ప్రింటింగ్ జెప్రి అలా గుర్తుపెట్టుకోండి. ప్రింటింగ్ అనే పదం రాగానే మనకి జెప్రి. ఎయిడ్స్ అనగానే ల్యూక్ మాంటిగ్నాయర్. ఎయిడ్స్ అనేటువంటి వైరస్ ల్యూకోసైట్స్,
అంటే ల్యూకోసైడ్స్ అనేటువంటి తెల్ల రక్త కణాలలోని లింపోసైడ్స్ అనేటువంటి అతి చిన్న రక్త కణాలను నశింపచేస్తుందన్నమాట. లింపోసైడ్స్ మీద హెచ్ఐవి వైరస్ ఫైట్ చేసి వాటిని నశింపజేస్తుంది, అప్పుడే మనకి యొక్క ఎయిడ్స్ వస్తుంది. ఈ లింపోసైడ్స్ దేనిలో భాగాలు? ల్యూకోసైడ్స్లో. కాబట్టి ల్యూకోసైడ్స్కి ఎయిడ్స్కి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ ల్యూకోసైడ్స్ ల్యూక్ మాంటిగ్నైర్ అలా కొండ గుర్తు పెట్టుకోండి. ల్యూక్ మాంటిగ్నైర్ ల్యూకోసైడ్స్ లింపోసైడ్స్ ఎయిడ్స్ అలా కొంత చిన్న సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి. క్లోనింగ్. క్లోనింగ్ ఇయాన్ విల్మెట్. క్లోనింగ్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు 1996 కనిపెట్టారంటే ఈ యొక్క ఇయాన్ విల్మెట్. అంటే మొట్టమొదటిసారిగా డాలీ అనేటువంటి జీవిని గొర్రెను సృష్టించడం కూడా జరిగింది ఇతను. మొట్టమొదటి కృత్రిమ జీవి ఏదంటే డాలీ గొర్రె పిల్ల. ఇది పిల్లలను కూడా కనటం జరిగింది. ఇది ఇవాళ కాలంలో చనిపోవడం కూడా జరిగింది అది. పెన్సిలిన్ తెలిసినటువంటిది మీకు, దీనికి కోడేం అవసరం లేదు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, ఇన్సులిన్ కూడా మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. బెస్ట్ బాంటింగ్ మెక్లియోడ్. బెస్ట్ బాంటింగ్ టోరంటో కూడా ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కనిపెట్టారు దాన్ని, ఇన్సులిన్ని, టోరంటో. ఓకే, రక్త వర్గాలు వచ్చేసరికి కార్ల లాండ్ స్టీనర్. ఇదంతా కూడా మీకు బయాలజీ స్టూడెంట్స్గా ఇవన్నీ కూడా తెలిసినటువంటి, ఇటు కోడ్లు అవసరం లేదు. ఎక్స్రే రాంట్ జెన్. ఎక్స్రే రే రాంట్ రే రాంట్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ర్యాబిస్ వ్యాక్సిన్ లూయీ పాచర్. వ్యాక్సిన్ ర్యాబిస్ కుక్క కాటుకి ముందుని ఎవరు కనిపెట్టారంటే లూయీ పాచర్. ఈయన ఇంకోటి కూడా కనిపెట్టారు, ప్యాచరైజేషన్, పాలన శుద్ధి చేసేటువంటి విధానం. ప్యాచరైజేషన్, ఇది గుర్తుపెట్టుకుని, ఇది చాలాసార్లు అడిగాడు. ప్యాచరైజేషన్ ఎవరు? లూయీ పాచర్. వ్యాక్సిన్ ర్యాబిస్ అంటే కుక్క కాటుకు మందు. కుక్క ర్యాబిస్ దెబ్బ అనేటువంటిది కుక్క వల్ల వస్తుందన్నమాట, అది ఒక వైరస్ వ్యాధి. మసూచి వ్యాక్సిన్ ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ మొట్టమొదటిసారిగా యొక్క వ్యాక్సిన్స్ కనుగొనడం అనేటువంటి జరిగింది. వ్యాక్సిన్ అనేటువంటి పదము దేని నుంచి అడిగి వస్తుంది అని కూడా అడిగాడు. వాకా అనేటువంటి లాటిన్ పదం నుంచి వస్తుంది. వాకా అనగా ఆవు. వాకా అనగా ఆవు. వాకా అనే పదం నుండి యొక్క వ్యాక్సిన్ అనే పదం వచ్చింది. వాకా అంటే అర్థం ఏంటంటే ఆవు అనేటువంటిది. ఇప్పుడు పూర్తిగా నిర్మూలించబడినటువంటి వ్యాధి భారతదేశంలో ఏదంటే 1992 నుంచి అసలు ఈ వ్యాధి లేదు. మసూచి వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం అనేటువంటిది కూడా జరిగింది. దాని యొక్క వైరస్ కూడా లేదు. దీనికి ఎవరు కనిపెట్టారంటే ఎడ్వర్డ్ జెన్నర్. రక్త ప్రసరణ అనగానే మీకు విలియం హార్వే. రక్తం దెబ్బ తగిలితే పారుతుంది, ఏరులై పారుతుంది. రక్తం ఏరులై పారుతుంది కాబట్టి విలియం హార్వే అలా పదాలని సూచించుకోండి. విలియం హార్వే రక్త ప్రసరణ మీద ప్రయోగాలు చేయడం జరిగింది. స్టెతస్కోప్ రెనే లెన్నిక్. స్టెతస్కోప్ లెన్నిక్ రెనే. స్టెతస్కోప్ రన్నింగ్ చేసినటువంటి వ్యక్తికి కానీ స్టెతస్కోప్ పెడితే గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. అలా గుర్తుపెట్టుకోండి, స్టెతస్కోప్ లెన్నిక్ రెనే లెన్నిక్. ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఐంతోవెన్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టండి. ఈసీజీ ఈసీజీ ఎలక్ట్రో ఐంతో ఎలక్ట్రో ఐంతో అలా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ఐంతోవెన్ దీని యొక్క హార్ట్ యొక్క మూమెంట్ని అనే యొక్క పని విధానాన్ని కూడా కనిపెడుతుంది ఇది. రక్త ప్రవేశనము థామస్ బ్లెండెల్. రక్త ప్రవేశనం అంటే రక్తం ఏ విధంగా మనకి శరీరంలోకి ఎక్కించాలి, సిరల ద్వారా అనేటువంటిది. రక్తం ఏ విధంగా ఏటి ద్వారా ఎక్కిస్తారంటే సిరల ద్వారా ఎక్కిస్తారు. ఎందుకంటే శరీరం లేకపోయిన తర్వాత ప్యూరిఫై కావాలన్నమాట. సిరలలోకి వెళ్ళిన ప్రతి రక్తం కణాలు రక్త ప్రవాహం కూడా శుభ్రపరచడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడ? ఊపిరితిత్తుల్లో. రక్తాన్ని పంపు చేసే అవయవం వచ్చేసి గుండె. రక్తాన్ని శుభ్రం చేసే అవయవం వచ్చేసి ఊపిరితిత్తులు లేదా లంగ్స్. ప్యూరిఫైయింగ్ ఆర్గాన్ ఈజ్ లంగ్స్, పంపింగ్ ఆర్గాన్ ఈజ్ హార్ట్. కొంతమంది కిడ్నీ అని పెడుతుంటారు, అది రాంగ్ అనమాట. కిడ్నీ ఓన్లీ ఫిల్టర్ ఆర్గాన్. ఓకే, రెడ్ క్రాస్. రెడ్ క్రాస్ని మరి ఆ యొక్క ప్రపంచ యుద్ధానంతరం దీన్ని ఏర్పాటు చేసి సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే హెన్రీ డ్యూనాట్. హెన్రీ డ్యూనాట్. మనం రెడ్ లైన్ని క్రాస్ కానీ చేస్తే మనకి ఈ యొక్క డ్యూ అనేటువంటిది నాట్, డ్యూ నాట్ అనుకోండి. డ్యూ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరగదు. మన ఏదైనా ఒక ప్రయోజనం అనేటువంటిది జరగదు. దేన్ని? రెడ్ లైన్ని క్రాస్ చేస్తే. అలా గుర్తుపెట్టుకుని, హెన్రీ డ్యూ నాట్ రెడ్ క్రాస్. ఒక యాంటీసెప్టిక్ సర్జరీ జోసెఫ్ లేస్టర్ సర్జరీ. ఇక్కడ సర్జరీ స్టర్ ఎట్లా గుర్తుపెట్టుకుని, సర్జరీ స్టర్ ఏ సర్జరీ? యాంటీసెప్టిక్ వచ్చేసి జోసెఫ్ లేస్టర్ సర్జరీ. యాంటీసెప్టిక్ సర్జరీ అని కానీ మనకి ఏం కోడ్ గుర్తుపెట్టుకోవాలి? స్టర్ స్టర్
సర్జరీస్టర్ లేస్టర్ జోసెఫ్ లేస్టర్ టెస్ట్ ట్యూబ్ బేబీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు అడిగాడు టెస్ట్ ట్యూబ్ ప్యాట్రిక్ స్టెప్టో అండ్ ఎడ్వర్డ్స్ ప్యాట్రిక్ స్టెప్టో అండ్ ఎడ్వర్డ్స్ స్టెప్టో ఎడ్వర్డ్ ఒక స్టెప్ ముందుకు వేసి ఎడ్వర్డ్ టెస్ట్ ట్యూబ్ బేబీని కనుగొనటం తయారు చేయడం జరిగింది ఒక స్టెప్ ముందుకేశాడు దేనికోసము టెస్ట్ ట్యూబ్ బేబీ కోసము ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ అనగానే మనం ఒక స్టెప్ ముందుకేశాడంటే ఏమి గుర్తుపెట్టుకోవాలి స్టెప్ టూ గుర్తుపెట్టుకోవాలి ఎవరు వేశారు ఒక స్టెప్ ముందుకి ఎడ్వర్డ్ అట్లా అంటే కొండ గుర్తుల కోసం కృత్రిమ మూత్రపిండము లేదా ఆర్టిఫిషియల్ కిడ్నీ లేదా డయాలసిస్ పరికరము ఎవరు అంటే విలియం కోల్ప్ కిడ్నీని కోల్పోయాడు ఒక అతను ఆ కోల్పోయినటువంటి కిడ్నీ స్థానంలో కృత్రిమ మూత్రపిండాన్ని ఏర్పాటు చేశాడు ఎవరు కోల్ప్ అలా కోడు గుర్తుపెట్టుకుని విలియం కోల్ప్ కిడ్నీ కోల్పోతే ఒక ఆయన ఆయనకి మరో కిడ్నీ కృత్రిమంగా తయారు చేశాడు ఎవరు కోల్పోయిన కిడ్నీ కోసం విలియం కోల్ప్ మరో కొత్త కిడ్నీ తయారు చేశాడు అలా గుర్తుపెట్టుకోండి దినామీకరణ సిద్ధాంతము ప్రపంచంలో యొక్క వర్గీకరణ మొట్టమొదటిసారిగా జరిపింది ఎవరంటే అరిస్టాటిల్ మరి ఒక శాస్త్రబద్ధంగా జరిపినటువంటి వ్యక్తి ఎవరంటే కెరోలస్ వాన్ లినేయస్ బైనామినిక్లేచర్ మెథడ్ అనమాట దినామీకరణ సిద్ధాంతం కెరోలస్ వాన్ లినేయస్ ఓకే జెన్యున్ కనుగొన్నది ఎవరు వెరీ 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 ఇంపార్టెంట్ జీన్ హూ వాజ్ డిస్కవర్డ్ బై జీన్స్ జెన్యువు జోహన్సన్ జెన్యున్ ఇంగ్లీష్లో జీన్స్ అంటారు జీన్స్ని ఎవరు కనిపెట్టారంటే అక్షరాలు జోహన్సన్ జీను జోహన్సన్ జెన్యువు జోహన్సన్ అలా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకి సైన్స్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇవి గత ఎగ్జామ్స్లో ఏమడిగాడంటే ఈసీజీ అడగటం జరిగింది ఐన్తోవెన్ మరి సిటీ స్కానర్ అడిగాడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అడిగాడు పెన్సిలిన్ ఇన్సులిన్ అడిగాడు రక్త వర్గాలు అడిగాడు ఎక్స్రే అడిగాడు ఇవన్నీ కూడా దాదాపుగా ఎగ్జామ్లో మనకి వచ్చినటువంటివే పదే పదే వినండి ఒకసారి నోట్స్ రాసుకోండి ఖచ్చితంగా కూడా ఓకే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి సమయం ఏమని చెప్పారు మన మిత్రులు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి చక్కగా ప్రిపేర్ అవ్వండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే